హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. కథాపరంగా కానీ గ్రాఫిక్స్ పరంగా కానీ బాహుబలి సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ సినిమాగా ఆశించిన వాళ్ళని ఆ సినిమా నిరుత్సాహపరిచింది. కాకపోతే సినిమా రిలీజ్కు ముందు ప్రతి తెలుగుడికి ఇది మన సినిమా అనే భావన కలగజేయడంలో రాజమౌళి సక్సెస్ కావడంతో సినిమాపై ఎనలేని హైప్ వచ్చింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన ప్రేక్షకుడు రెండుగా విడిపోయాడు. ఒకటి ఇంటర్నేషనల్ రేంజ్లో లేదు, కానీ ఒక్కసారి ఖచ్చితంగా చూడొచ్చు. రెండు, సినిమా రిలీజ్కు ముందు అందరూ ఇది మా సినిమా అని ఎలా ఓన్ చేసుకున్నారో కొందరు అదే కంటిన్యూ చేశారు. ఫైనల్గా కని విని ఎరగని రీతిలో కలెక్షన్స్తో రాజమౌళి మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పుడు ప్రతి సినిమాను బాహుబలితో కంపేర్ చేయడం మొదలుపెట్టారు. బాహుబలి అంత లేదను, బాహుబలి రేంజ్లో కలెక్షన్స్ లేవు అని కామెంట్ చేస్తున్నారు. హీరోలో డామినేషన్ కొనసాగాలంటే బాహుబలిని మించిన సినిమా రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎటువంటి కంటెంట్తో తీస్తే బాహుబలిని మించగలము అనేది పెద్ద ప్రశ్న. కంటెంట్ ఉన్న ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా సినిమా తీయగలరా అనేదే మరో ప్రశ్న. అయితే అందరూ ఇది మా సినిమా అని ఓన్ చేసుకునేలా ఏ హీరో చేయగలడు అనేది సమాధానం లేని ప్రశ్న. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.